కిడ్నీలో చిన్న గడ్డలాగా అయితే ఆపరేషన్ చేసి స్టోన్స్ బ్లాస్ట్ చేసారు. పెయిన్ బాగా అయిపోయి మళ్ళీ ఆయిల్తో వాళ్ళు స్టన్స్ ఉన్నాయి అని చెప్పి స్టన్ కూడా వేసేసారు, అయినా పెయిన్ తగ్గట్లేదు. ఫోర్త్ స్టేజ్లో ఉన్నాడు, చాలా స్ప్రెడ్ అయిపోయింది బాడీ మొత్తం. ఫైనల్ స్టేజ్ వచ్చిండు, మనం ఏం చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. కీమో తీసుకున్న కొద్దీ మనిషి అనేది వీక్ అయిపోయిండు, అన్నం తినలే ఏం తినలేదు. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. తనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది, క్యాన్సర్ వల్ల చాలా బాధపడ్డారు, చాలా పెయిన్స్ ఉన్నాయని కూడా చెప్పారు. తనని మనమైతే అడిగి తెలుసుకుందాం, స్టార్టింగ్ నుంచి తనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలతో గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. ఎక్కడ చూస్తున్నారు? సిద్దిపేట. మీ వయసు? సిద్దిపేట కోయడమాది. 56 దాకా ఉంటా. అయితే సార్ చెప్పండి, అసలు ఏ క్యాన్సర్ అని మీకు చెప్పారు? కిడ్నీ నుంచి, కిడ్నీలో చిన్న గడ్డలాగా అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టోన్స్ చాలా వచ్చినాయి అని చెప్పి ఆపరేషన్ చేసి స్టోన్స్ బ్లాస్ట్ చేసారు. బ్లాస్ట్ చేసిన తర్వాత అట్నే పెయిన్ తగ్గట్లేదు మొత్తానికి. పెయిన్ బాగా అయిపోయి మళ్ళీ ఆయిల్తో వాళ్ళు స్టన్స్ ఉన్నాయి అని చెప్పి స్టన్ కూడా వేసేసారు, అయినా పెయిన్ తగ్గట్లేదు. వాళ్ళు అన్ని టెస్టులు చేసి బయాప్సీ టెస్ట్, పెట్ స్కాన్ ఇట్లా చేసి మీ కిడ్నీ నుంచి క్యాన్సర్ విరోలితికమ్మలు అని చెప్పి క్యాన్సర్ పెరిగి ఐడియల్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నాడు, చాలా స్ప్రెడ్ అయిపోయింది బాడీ మొత్తం. ఫైనల్ స్టేజ్ వచ్చిండు, అది మనం ఏం చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. తర్వాత కీమోస్ ఇట్లా అయితే మధ్యలో కొంచెం కవర్ అయింది. ఫస్ట్ ఒక 3 సైకిల్ తీసుకున్నాను, ఇక మళ్ళీ నెక్స్ట్ సైకిల్ నుంచి ఇప్పటి వరకు అదే పెయిన్ తగ్గట్లేదు. మొత్తం ఒక 20 కీమోస్ దాకా తీసుకున్నాను. మొత్తం 20 కీమోస్ తీసుకున్నాక ఎలా ఉన్నారు? నొప్పి తగ్గట్లేదు, అది మొత్తానికి మనిషి మొత్తం వీక్ అయిపోయిండు, అంత ముందు మంచిగా ఉంటుండే. కీమో తీసుకున్న కొద్దీ మనిషి అనేది వీక్ అయిపోయిండు, అన్నం తినలే ఏం తినలేదు. నాకు చిన్న చిన్నగా నొప్పి లేస్తున్నది. నాకు అప్పటి వరకు ఏ నొప్పి లేదు, ఏ బీమారి లేదు, నాకు ఏది లేదు. కొంచెం ఆట వచ్చిందని హాస్పిటల్ పోయినా, సూ పెట్టుకున్నా వెళ్ళినా, ఇక ఇది 1 సైల్నే. మరి ఇట్లా బాగా ఇబ్బంది అవుతుందని ఈ సులుకు ఒడిచేదాన్ని ఎక్స్రే తీపిసుకుంటే నీకు ఒక్కటే రైట్ సైడ్ కిడ్నీకి 23 టోన్స్ వచ్చింది. అలా 22, 32 సైజులన్నట్టు ఇవన్నీ నీకు ఇన్ని రకాలు వచ్చినాయి. ఆయన తీసినాక అప్పుడు నాకు బయటపడ్డది అది కొంచెం క్యాన్సర్ అనేది. మరి క్యాన్సర్ అనగానే మీకు తెలుసా అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది? నాకు తెలియదు. సార్ ఇది ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా క్యాన్సర్ అనేది? ఎవరికి లేదు. మీ ఆహార అలవాటు ఎలా ఉండే, అంటే మీరు ఎక్కువగా స్పైసీగా తీసుకుంటారా, నార్మల్గా టైం టు టైం తీసుకుంటారా, ఎలా తీసుకుంటారు? స్పైసీగా నాన్ వెజ్ ఇది తీసుకోడు, అవి ఏమి లేదు. ఒక 18-20 సంవత్సరాలే. సో డాక్టర్స్ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేదు అసలు ఇది దేని వల్ల వచ్చింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే అది ఎట్లా వచ్చింది అనేది కూడా ఏం తెలియదు. ఓకే, ఎన్ని రోజులు అయింది సార్ మొత్తం ఇది ట్రీట్మెంట్, ఇదంతా టెస్ట్లు ఇవన్నీ? అందులో బయట నేను తిరిగినది కనీసం 10 నెలలు అవుతుంది మేడం. 10 నెలలు సార్? ఈ సార్ ఏదైతే కీమోథెరపీ ఇంకా వేరే మెడిసిన్స్ ఏదైతే తీసుకున్నారో దానివల్ల క్యాన్సర్ గురించి మీకు ఎలాంటి రిలీఫ్ కలగలేదండి? స్టార్టింగ్ ఒక 6 కీమో తీసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ ఉన్నాయి, తర్వాత నుంచి ఏం లేదు. సో మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ని ఎందుకున్నారు మీరు, ఇక్కడ రావాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? యూట్యూబ్లో అన్ని సెర్చ్ చేసి ఇట్లా ఆయుర్వేదం ఈ ఆ మందులతో ఎలా తక్కువ అవుతుంది అని చెప్పి ఆయుర్వేదం ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఓపుతోడే చాలా మంది చూసిన వీడియోస్. సో మీ పక్కన ఇంతకుముందు ఒక ఆయన రివిజిట్ అంటే కొన్నిసార్లు ఒక 6 టైమ్స్ వరకు యూజ్ చేశారు కదా, ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు మీకు? చాలా రిలీఫ్ అయిందని చెప్పి. ఇంకా ఏ విధంగా మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆయన చెప్పిన మాటల్లో? నేను మీ డాడీ లాగానే ఉండే ఇంత ముందుకు, అంతే నొప్పితో ఉండే, ఇప్పుడు అంత మొత్తం క్లియర్ అయిపోయింది, ఫుడ్ కూడా నేను బాగా తింటున్నాను అని చెప్పి. ఓకే సార్, మంచి రిజల్ట్స్తో మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.